దాని ప్రధానమైన కారకులు ఎవరో అని మనం చెప్తే సభాపతి గారిని నిందించాలి అధ్యక్ష. చాలా చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద, రాజ్యాంగ అధికారి ఉన్నటువంటి వ్యక్తి మీద, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ విధమైనటువంటి మరి కామెంట్ చేయటం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ దీని మీద కొంత చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంలో కొంత దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రూల్ 71 అని కానీ లేకపోతే డిస్క్రెషనరీ పవర్స్ ఎటువంటి టైంలో ఉపయోగించాలని కానీ దానికి ఉన్నటువంటి నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మనం మరి ఒకసారి రీరైట్ చేయకపోతే ఇంకా ఈ ప్రమాదం మరి ఇంకా పెద్దదయ్యే ప్రమాదం ఉంది. మరిన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా దీన్ని మొత్తం ఈ రూల్స్ బుక్ మీద తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నానన్న మాకు చెప్పుకోవడం ఇంకెవరు నాదుడు లేడు అధ్యక్ష. ఏం చేద్దంటే ఈ సభ ఉన్నతమైన సభ, ఈ సభ కానీ ఆ సభ కానీ దీంట్లో ఏ నిర్ణయాలు చేసినా చెప్పుకునే అధికారం ఎవరికి లేదు. సామాన్య ఏ ఒక్కరికి లేదు, సామాన్య ప్రజలకే కానీ విద్యావంతులకే కానీ ఏ ఒక్కరికి లేదు, ఉన్నత ఉద్యోగులకు కానీ ఏ ఒక్కరికి లేదు. అందుచేత అటువంటి చేసినప్పుడు ప్రతి సున్నితమైన అంశం కూడా ప్రతి అంశం కూడా సున్నితంగా తీసుకుని దాన్ని అవసరమైతే రూల్స్ అన్ని కూడా రీఫ్రేమ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష.